తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం లంపకలోవ వద్ద కారులో అక్రమంగా కాకినాడ తరలిస్తున్న 230 లీటర్ల నాటు సారాను ప్రతిపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ అక్రమ సారా వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. ఈ కేసులో నిందితుడు ఉత్తరకంచి గ్రామానికి చెందిన బాస సతీష్ గత చాలా కాలంగా సారా వ్యాపారం చేస్తున్నాడు. అతనిపై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని డీఎస్పీ అన్నారు. ఒకరును అదుపులోకి తీసుకున్నామని నిందితుడు పరారీలో ఉన్నాడని డీఎస్పీ మీడియాతో అన్నారు. సారా పట్టుకున్న పోలీసులను డీఎస్పీ అభినందించారు. మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్ర బాబు గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్తో మన సప్లాన్ ఏరియా ఏజెంట్ సప్లాన్ ఏరియాలో బాగా నాటు సారా కాస్తున్నారు, అమ్మకాలకు దూర ప్రాంతాలు పెడుతున్నాయని తీసుకో నిఘా పెట్టడం జరిగింది. దాని మీద నేను ఈ ఇన్ఛార్జ్ కిషోర్ కుమార్కి అలాగే కుమార్కి చెప్పడం జరిగింది. దానిపై వాళ్ళు నిఘా పెట్టడం జరిగింది. దాని మీద వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఆధారంగా మన రాత్రి అర్లీ అవర్స్లో లంపకలోవ విలేజ్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుంటే ఒక ఇండికా కారు 9 లీటర్లు చూసిన దాదాపు 230 లీటర్ల సారా ఉంది. అది ఉత్తరకంచి ఆ లోపల నుంచి ఏజెన్సీ వరకు నుంచి కాకినాడ తీసుకెళ్ళడానికి ఉపయోగించబడింది. దాన్ని గుత్తుల సతీష్ గుత్తుల దివతేజ అనేవాడు డ్రైవ్ చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నావు ఏంటంటే బస్సా సతీష్ తన